గుడ్ మార్నింగ్ టు ఆల్ ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకి జీకే లెసన్లో ఇంట్రెస్టింగ్ ప్లాంట్స్ అంటే మనకి కొన్ని తెలియని ప్లాంట్స్ అవి చూడంగానే అబ్బా భలే ఉంది అని చెప్పి మంచి ఇంట్రెస్ట్గా ఉండే ప్లాంట్స్ గురించి ఒక 3 పాయింట్స్ మనం నిన్నటి క్లాస్లో లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాము. ఇంకా 2 పాయింట్స్ ఉన్నాయి, అవి ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి. నైట్ బ్లూమింగ్ సిరస్ ఫ్లవర్స్ గ్రోస్ ఇన్ డిజర్ట్స్ విత్ incredibly low water levels and because of this they can only afford to bloom at night 1 or 2 nights a year. ఇక్కడ పిక్చర్ చూడండి, ఈ ఫ్లవర్ చాలా బాగుంది కదా. ఇది ఎక్కడ ఉంటుందంట, డిజర్ట్స్ ఎడార్లో ఉంటుంది. దానికి ఎక్కువగా వాటర్ అవసరం లేదు. ఆ ఫ్లవర్ ఓన్లీ నైట్ టైంలో మాత్రమే విచ్చుకుంటుంది. అది కూడా ఒక్క 1 or 2 ఇయర్స్లో ఒక్క నైట్ మాత్రమే ఇవి ఉంటుంది. ఇయర్కి ఒక్కసారి 2 సార్లు మాత్రమే ఈ పువ్వు పోస్తుంది. దాన్ని నైట్ బ్లూమింగ్ సిరస్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఏ స్మాల్ బాల్ టైప్ ప్లాంట్ నేటివ్ టు నార్త్ అమెరికన్ ఫారెస్ట్. ఇది బాల్ టైప్లో ఉంటుంది అంట. ఇక్కడ చూడండి, ఇది ఈ బాల్ షేప్లో ఉంది. దాని నేటివ్ ప్లేస్ అవి ఎక్కడ ఉంటాయి, నార్త్ అమెరికన్ ఫారెస్ట్లో ఉంటాయి. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ డాల్స్ ఐ బికాస్ ఆఫ్ ఇట్స్ స్పెషల్ షేప్డ్ ఫ్రూట్స్. ఈ ఫ్రూట్స్ కూడా చాలా స్పెషల్గా ఉంటాయి. దిస్ ప్లాంట్ స్టాండ్ 60 సెంటీమీటర్ టాల్ అండ్ ఓన్లీ హ్యాజ్ వెరీ ఫ్యూ లీవ్స్. తక్కువగా ఆకులు ఉంటాయి, 60 సెంటీమీటర్స్ టాల్ ఉంటుంది, ఎత్తు ఉంటుంది. ఇట్స్ రెడ్ థిక్ స్టెమ్స్ ఆల్సో లుక్ వెరీ అట్రాక్టివ్. ఈ స్టెమ్స్, ఈ కాడలు కూడా రెడ్ కలర్లో చూడటానికి అబ్బా భలే ఉంది అని అనిపించేలా ఉంటాయి. ఆ ట్రీ నేమ్ ఏంటి, ఎకాటియో పాంచి పోర్ట్స్. ఇవి మనకు ఉండవు, నార్త్ అమెరికా ఫారెస్ట్లో ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా వరల్డ్లో ఎక్కడో రేర్గా ఉండే ప్లాంట్స్ అండి. అందుకోసం మనం వీటి గురించి కంపల్సరీ నేర్చుకోవాలి. 1 or 2 times ఈ వీడియో చూసి ఆ నేమ్స్ జాగ్రత్తగా చదివి నేర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ.